హాయ్ గాయ్స్, దిస్ ఈస్ విష్ణు హియర్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హ్యాష్ట్యాగ్ గ్రీన్ మెకాన్. అండ్ ఇవాళ వచ్చేసి మనం సేమ్ జేఎన్టీయు నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాము. వీడేంట్రా బాబు, రోజు జేఎన్టీయు నోటిఫికేషన్సే పట్టుకొస్తుందని అనుకోకండి, పట్టుకొస్తున్నాను అంతే. ఎందుకంటే చాలామందికి కరోనా టైంలో తెలుసలేదు నోటిఫికేషన్స్ ఏంటనేది, ఎలా ఉండేది అనేది. సో దాని గురించి అని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నాకు నిన్న వీడియో కొంచెం నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన తర్వాత నాకు మెసేజ్ అనేది వచ్చింది జేఎన్టీయు నోటిఫికేషన్ గురించి, అండ్ నాకు సెండ్ చేయడం అయితే జరిగింది. సో అందుకని నేను వీడియో మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ పెట్టలేకపోయినాను, ఉన్న వీడియోని డిలీట్ చేయలేకపోయినాను. సో అందుకని మళ్ళీ వీడియో కొత్తగా చేస్తున్నాను. అయితే నోటిఫికేషన్లో ఏమని మెన్షన్ చేశారంటే, నేను చెప్పిన లాగానే సేమ్ సెకండ్ స్పెల్లో 1-1, 2-1, 3-1, 4-1 సప్లీ ఎగ్జామ్స్ ఉంటాయనేది మెన్షన్ చేశారు. అండ్ క్లారిటీగా ఎవరెవరికి ఉంటుంది అనేది కూడా మెన్షన్ చేశారు. నేను ఇక్కడ పైన మీకు సైడ్కి చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్స్ అనేది ఆల్ రెగ్యులర్ అండ్ సప్లీ ఆట సెకండ్ స్పెల్లో వచ్చేసి. ఈ రెగ్యులర్ అండ్ సప్లీ ఎవరెవరికి అని అంటే పీజీ అండ్ ఇంక్లూడింగ్ ఫార్మ్ డి వాళ్ళకు కూడా. అండ్ ఆల్ 1-1, 2-1, 3-1, 4-1 ఆఫ్ బీటెక్ అండ్ బీ ఫార్మా కోర్సెస్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి సెకండ్ స్పెల్లో, అంటే అక్టోబర్ 2nd నుండి. అండ్ 1-2, 2-2, 3-2 కూడా ఖచ్చితంగా ఉంటుంది, మనం ఉండవని అనుకున్నాము. కాకపోతే సడన్గా షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది, చాలా బ్యాడ్. ఇది చెప్పాలంటే స్టూడెంట్స్ విషయంలో అయితే ఒక స్టూడెంట్ ఊహించలేని ఒకటి సిచ్యువేషన్ అయిపోయింది. అండ్ ఈ సెకండ్ అంటే ఇవి 1-2, 2-2, 3-2 వచ్చేసి థర్డ్ స్పెల్ అన్నట్టు, అంటే అక్టోబర్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనేది జేఎన్టీయు మెన్షన్ చేసింది. అండ్ యాక్చువల్లీ ఎగ్జామ్స్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి బ్యాక్లాగ్స్ ఉన్నవి, అవి క్లియర్ చేసుకోవడానికి. ప్లస్ అలానే మళ్ళీ ఎవరైతే ప్రమోట్ అయ్యారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి గారు మొన్న చెప్పడం జరిగింది స్టేట్మెంట్లో. మెయిన్లీ ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది అనేది చాలామంది స్టూడెంట్స్కి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, అది ఇప్పుడు నేను క్లియర్ చేస్తాను. ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒకవేళ కరీంనగర్లో ఉంటున్నారు, మీ కాలేజ్ హైదరాబాద్లో ఉన్నది, సో మీరు కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళడం చాలా కష్టమవుతుంది, బస్సులో కానీ ఎట్లానే వెహికల్లో కానీ. అండ్ అక్కడ ఉండటానికి కూడా మీకు హోటల్స్ కానీ మెస్ కానీ అండ్ మీకు హాస్టల్స్ కూడా అవైలబుల్ లేదు ఈ కరోనా టైంలో. సో జేఎన్టీయు ఏం చేసిందంటే, మీకు మీరు మీ దగ్గరలో ఉన్న 3 కాలేజెస్ని, ఏవైనా 3 కాలేజెస్ని విచ్ ఆర్ జేఎన్టీయు అఫ్లిక్టెడ్ కాలేజెస్ని మీరు టిక్ చేసుకోండి, అంటే మీరు ఆప్షన్స్లో పెట్టుకోండి. ఆ ఆప్షన్స్ని మనం కాలేజ్లో ఇవ్వాలి. అయితే మీరు దగ్గర ఉంటే మీరు వెళ్ళన్నా ఇవ్వచ్చు కాలేజ్కి, అంటే కాలేజ్లోని ఎగ్జామ్ బ్రాంచ్ వాళ్ళకన్నా ఇవ్వచ్చు. లేకపోతే మీరు వాళ్ళ దగ్గర ఉన్న మెయిల్స్ ఎవరికన్నా ఉంటే వాళ్ళకన్నా మీరు మెయిల్ చేయండి. ఒకవేళ మీరు మెయిల్స్ అవైలబుల్ లేకపోతే మీరేం చేయండి, మీ కాలేజ్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ మెయిల్ తీసుకోండి. అలానే మీరు మెయిల్ తీసుకోండి, మీ ఇన్ఫర్మేషన్స్, మీరు ఎక్కడెక్కడ కాలేజెస్లో రాయాలనుకుంటున్నారు అండ్ వాట్ ఈస్ ద రీజన్ కూడా మెన్షన్ చేయమని అడిగారు. అండ్ ఆ రీజన్ కూడా మనం మెన్షన్ చేసి ఆ రీజన్ని మనం కాలేజెస్కి పంపించాలి. పంపిస్తే వాళ్ళు ఆ 3 కాలేజెస్లో ఏదైనా ఒక కాలేజ్లో మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది పడుతుంది అండ్ అలా అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఎవరైతే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నారు, అంటే ఇప్పుడు కరీంనగర్లో చదువుకుంటూ కరీంనగర్లోనే ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి సేమ్ వాళ్ళ పేరెంట్ కాలేజ్లోనే రాసుకునే అవకాశం కూడా జేఎన్టీయు ఇచ్చింది. ఎలా అంటే, ఇప్పుడు మీరు 3 కాలేజెస్ని టిక్ చేసుకుంటున్నారు, ఒకవేళ 3 కాలేజెస్ టిక్ చేసుకోవడం ఎందుకులే, మన కాలేజీలోనే రాసుకోవడం అన్న ఐడియా కూడా మీకు వస్తుంది కదా. సో ఆ ఐడియానే ఎగ్జాంపుల్గా తీసుకొని ఇప్పుడు జేఎన్టీయు ఏం చేసిందంటే, ఎవరెవరైతే పేరెంట్ కాలేజీలోనే చదువుతున్నారో అండ్ ఆ పేరెంట్ కాలేజెస్కి ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళకి ఆ పేరెంట్ కాలేజీలోనే రాసుకునే అవకాశం కూడా జేఎన్టీయు ఇచ్చింది. అండ్ ఇట్స్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే దగ్గర ఉంటారో కాలేజెస్కి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ కాలేజీలోనే ఎగ్జామ్ రాయడం ఉంటుంది. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ ఇంకొక స్లైడ్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను, అంటే ఇంకొక పేజ్. ఆ పేజ్లో మెయిన్లీ ఏమని మెన్షన్ చేశారంటే, ద సర్వీస్ ఫర్ సెమిస్టర్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆల్ సెమిస్టర్ ఆఫ్ బీటెక్ బీ ఫార్మా అండ్ ఎంబీఏ ఎక్సెప్ట్ ఫైనల్ సెమిస్టర్ వాళ్ళకి అండ్ ఆల్ సెమిస్టర్స్ ఆఫ్ ఎంసీఏ ఎంటెక్ అండ్ ఎం ఫార్మా ఫార్మ్ డి విత్ లేట్ ఫీస్ ఆర్ నౌ ఎనేబుల్డ్ అంటే తెరుచుకున్నది. అంటే ఎవరైతే ఎగ్జామ్ ఫీజు కట్టకుండా ఉంటారో వాళ్ళకి మళ్ళీ కట్టుకునే అవకాశం ఇక్కడ ఇచ్చినట్టు అయితే కనిపిస్తున్నది మనం చూసుకుంటే నిన్న వచ్చిన నోటిఫికేషన్లో. అండ్ ఆ ప్రిన్సిపల్స్ కూడా ఏమని చెప్పిందంటే, ఇందులో
ద ప్రిన్సిపల్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు కమ్యూనికేట్ విత్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ నాట్ ఎట్ రిజిస్టర్డ్ ఫర్ దర్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్. అంటే ప్రిన్సిపల్స్ కూడా ఏమని చెప్పిందంటే ఎవరైతే సెమిస్టర్ ఎగ్జామ్స్కి రిజిస్టర్ అవ్వరో వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళని అంటే ఇప్పుడు నేను కట్టలేదు సెమిస్టర్ ఎగ్జామ్, సో నేను వెళ్ళి కట్టాలా వద్దా అనేది నాకు ఉంటుంది. సో కాలేజ్ వాళ్ళే నాకు మెసేజ్ చేయవచ్చు ఏమని అంటే మీరు వచ్చి ఎగ్జామ్ ఫీజు కట్టుకోవచ్చు ఈసారి అని లేట్ ఫీజ్ తోటి. ఓకే గైస్, దిస్ ఈజ్ ఫర్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. నాకు వీలైనంత వరకు నాకు తెలిసిన ఆన్సర్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీరు కొంతమంది డిస్లైక్ చేశారు నా ప్రీవియస్ వీడియోస్కి, ఆ డిస్లైక్కి కారణం ఏంటో కూడా నాకు కామెంట్స్లో తెలపండి, నేను అది నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను. అండ్ ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ప్లీజ్ కూడా సబ్స్క్రైబ్ అయిపోయండి. ప్లీజ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్స్.